అసలు కేసీఆర్ అంటేనే క్లారిటీ లేని కన్ఫ్యూజన్ రావాలి. ఆయనకెంత కన్ఫ్యూజన్, వాళ్ళ కార్యకర్తలు కూడా అంతే కన్ఫ్యూజన్ అది. ఆయనకెంత కన్ఫ్యూజన్ అదో ఆయన కార్యకర్తలు కూడా అంతే కన్ఫ్యూజన్ అది. ఈరోజు మనం చూసినాం, సోషల్ మీడియాలో చూసినాం, సోషల్ మీడియాలో మనము చూసాము మీరు ఎందుకు దిష్టిబొమ్మలు దానం చేస్తున్నారంటే, మేము రైతు చట్టాలకు వ్యతిరేకంగా దిష్టిబొమ్మ దానం చేస్తామంటారు. ఎంత ఘోరం అంటే అసలు అనేక వీడియోలు ఉన్నాయి సోషల్ మీడియాలో, ఈరోజు వైరల్ అవుతున్నాయి వీడియోలన్నీ కూడా. ఎందుకు దానం చేస్తున్నామంటే రైతు చట్టాలకు వ్యతిరేకంగా. ఇది వీళ్ళ నిర్వాహకం. అందుకే అన్నాం కేసీఆర్ అంటే క్లారిటీ లేని కన్ఫ్యూజన్ రావాయన, కోతి చేష్టలు రావాయన, ఆయనకు తగ్గట్టు ఆయన కార్యకర్తలు. అసలు వాళ్ళు ఎందుకు ధర్నా చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, ఎందుకు దిష్టిబొమ్మ దానం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. ఎందుకు చేస్తున్నారని అడిగితే రైతు చట్టాలకు వ్యతిరేకంగా, రైతు చట్టాలు ఎంబడి విడ్డ్రా చేసుకోవాలని, రైతు చట్టాలను విడ్డ్రా చేసుకొని 15 రోజులు గడిచింది. అసలు సోయుండి ఈ వ్యవహారం చేస్తున్నారా, సోయి తప్పి వ్యవహారం చేస్తున్నారో ఒకసారి స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏ ముఖం పెట్టుకొని వీళ్ళు ఢిల్లీకి పోతున్నారు, దేనికోసం ఢిల్లీకి పోతున్నారు? ఒక నాన్ ఇష్యూను ఒక బర్నింగ్ ఇష్యూగా చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వీళ్ళ ఫెయిల్యూర్స్ని కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల నుండి వీళ్ళ మీద ఏర్పడుతున్నటువంటి వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి, అసలు ఇష్యూ నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఒక లేని ఇష్యూను బట్టలు ఇంపుకొని బర్నింగ్ ఇష్యూగా మార్చాలని ప్రయత్నం చేస్తే తప్పకుండా ఢిల్లీలో మా నాయకులు బర్నాలు పూసి మిమ్మల్ని ఇంటికి పంపుతారు. గుర్తుపెట్టుకోవాలి, కేంద్ర ప్రభుత్వము 60 లక్షల మెట్రిక్ టన్నులకు సంబంధించినటువంటి మీరు వడ్లను కొనుగోలు చేయమని చెప్పేసి ఎఫ్సిఐ ద్వారా ఆర్డర్ ఇస్తే నెలల పాటు కాలయాపన చేసి నెలల పాటు కళ్ళంలోనే వడ్లు ఉండేటట్టు, రోడ్ల మీద వడ్లు ఉండేటట్టు, అవి రంగు మారేటట్టు, ఆ వానలు నడిచి మొలకెత్తేటట్టు మీరు ప్రయత్నం చేసి ఇప్పుడు మళ్ళా మీకు ముఖం లేదు కాబట్టి ఢిల్లీకి పోయి ఏమన్నా చేయాలని ప్రయత్నం. ఢిల్లీలో పెద్ద కోల్డ్ వేవ్ ఉన్నది, అక్కడ తీవ్రమైనటువంటి చలి ఉన్నది. అక్కడ ఇక వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడికి పోతారు, అక్కడికి పోయి మా ఆవేశానికి మొత్తం హై టెంపరేచర్ అయిపోయింది, అక్కడ ఇక్కడి నుంచి వెళ్ళి పోతారు అక్కడికి పోయి ఇక మేము మొత్తం అక్కడ పొడిచినాము, అది చేసినాం ఇది చేసినాం అని చెప్పేసి ఒక బిల్డప్లు ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులను ఉరికించాలని చెప్తున్నాడు కేసీఆర్ గారు. ఎవరెవరిని ఉరికించిల్లో, ఎవరెవరిని తరిమి కొట్టిల్లో హుజరాబాద్లోనే చూసినాం మనం. కేసీఆర్ లాంటి అనేక మంది ఫైలుమాన్లను కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చూసినటువంటి పార్టీ, నీలాంటి అనేక మంది ఫైలుమాన్లు బీజేపీకి సవాల్ చేసి తొడలు కొట్టి 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 ఆ తొడలు వాచిపోయి వాళ్ళ పంచర్ ఊడిపోయినా తప్ప కమలం పువ్వు యొక్క ఒక్క రిక్క కూడా ఊడలే. అంత బాగా కమలం వికసిస్తుంది, బురదలో నుంచలే కమలం వికసిస్తుంది అనేటువంటి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. భారతీయ జనతా పార్టీ యొక్క ప్రాబల్యం ఎంత మేరకు పెరుగుతున్నది, దాని ప్రభావం కేసీఆర్ పార్టీ మీద ఎంత ఉన్నదో తెలుసుకోవడానికి లక్షల రూపాయలు ఇచ్చి సర్వే చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కేసీఆర్ గారు ప్రెస్ మీటులు వింటే దాంట్లో ఉన్నటువంటి కలుపు మంటను గమనిస్తే సరిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.